బీసీలు ఎట్టి పరిస్థితిలో ఒక బీసీ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడండి. బీసీల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది, మాదిగల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది. కాబట్టి ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా మన శక్తిని కూడా బీజేపీకి అందించాల్సిన బాధ్యత మనకున్నదని కూడా గుర్తు చేస్తూ, ఈ 16-17 తారీఖు లోపు బీఫారాలు మాదిగలకు దక్కకపోతే, బీఫారాలు మాదిగ దక్కకపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో, గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో మాదిగల పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీల నాయకులను ఎవరిని రానివ్వమని నినాదంతో ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. తెలంగాణలో నా ప్రచార యాత్ర గో బ్యాక్ కాంగ్రెస్, గో బ్యాక్ కాంగ్రెస్ అనే నినాదంతో మా ప్రచార యాత్ర మొదలు పెడతాం. అది ఎక్కడ మొదలు పెడతాం, ఎక్కడ ఎండ్ చేస్తాం అనే విషయం 16-17 తారీఖు తర్వాత, అంటే వీళ్ళకి టైం ఇస్తున్నాం కాబట్టి 16-17 తారీఖు తర్వాత గో బ్యాక్ కాంగ్రెస్, దాన్ని మాదిగలు అనుసరించాలి. గో బ్యాక్ నినాదాన్ని మాదిగలు అమలు చేయాలి, కాంగ్రెస్ను మాదిగ పల్లెల్లోకి రాకుండా చేయాలి. నా నినాదం గో బ్యాక్ కాంగ్రెస్ అనే నినాదం బీసీలు కూడా అనుసరించాలి. బీసీలకు ప్రాతినిధ్యం న్యాయబద్ధంగా ఇవ్వని కాంగ్రెస్ను బీసీలు ఆహ్వానించొద్దని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఈ పిలుపును కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. దాదాపు 16-17 వరకు నేను ఈ టైం, అంటే బీఫారాలు అందించే సమయానికి మాదిగలకే దక్కాలని చెప్పి నేను కోరుతున్నా. బీఫారాలు అందించకపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో జనంలోకి వెళ్తాం. అదే సమయంలో ఈ జనంలోకి వెళ్ళే సమయానికి అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఈ గో బ్యాక్ కార్యక్రమంలో, గో బ్యాక్ కాంగ్రెస్ అనే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా మాదిగ లీడర్లందరికీ, మా మోత్పల్లి నరసింహులతో సహా మా మాదిగ లీడర్లందరికీ నేను ఆహ్వానిస్తున్నా. జాతి భవిష్యత్తు రీత్యా, జాతి అస్తిత్వం రీత్యా ఖచ్చితంగా మాదిగల ఉద్యమంలో మీరు అందరు భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ధన్యవాదాలు.